ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను నవంబర్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు మెటీరియల్ రూపంలో అందజేస్తున్నాను. చాలా వరకు ఏంటంటే ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లైక్ మనకి ఇప్పుడు చూసినట్టయితే విఆర్ఓ కానీ గ్రూప్ 4 కానీ పంచాయతీరాజ్ సెక్రటరీ ఇప్పుడు ప్రజెంట్గా రాబోతున్న నోటిఫికేషన్లకి మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో నేను చివరిలో మీకు ఒక పాయింట్ చెప్తాను, అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వినండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి సో చెప్తాను. ఖచ్చితంగా మీరు అది వింటే మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కనుక మనం గమనించినట్టయితే నవంబర్లో రిలీజ్ అయిన, అంటే నవంబర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతి పాయింట్ అయితే నేనైతే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ నేను మెటీరియల్ రూపంలో మీకు అందజేస్తున్నాను. ఒక్కొక్కటి మనం కరెంట్ అఫైర్స్ ఒక్కొక్కటి గమనించినట్టయితే ఇక్కడ మనకి ఏపీటీఎస్ ఎన్నికల ప్రధాని అధికారి ఎవరు అని చూసుకున్నట్టయితే అనూప్ సింగ్, ఐఎఫ్ఎస్సి అధికారి. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు, ఇక్కడ ఏపీటీఎస్ ఎన్నికల అధికారి ఎవరంటే మనకు అనూప్ సింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల విజేత సైనా నెహ్వాల్, రన్నర్అప్ చూసుకున్నట్లయితే మనకి పివి సింధు. జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో చూసుకున్నట్టయితే ప్రణయ్, రన్అప్ అంటే మనకి రన్నర్అప్ చూసుకుంటే కిదాబి శ్రీకాంత్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి భారతదేశం మధ్య ప్రారంభించిన రైలు బంధన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఇన్ఛార్జి డీజీపీగా ఎవరు నియమితులు అయ్యారు అని చెప్పుకుంటే మనకి మహేందర్ రెడ్డి. ఇవన్నీ మనకి నవంబర్లో జరిగిన కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మనకి 2018 ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంటు నిర్వహించనున్న దేశం రష్యా. అదేవిధంగా దేశంలో మొట్టమొదటి స్టెమ్ సెల్ బ్యాంకును ఏ నగరంలో ఏర్పాటు చేశారు, చెన్నై. ఇంకొక ఇక్కడ మనకు చూసినట్టయితే గంగా యమున నదులను ప్రాణయున్న జీవులుగా గుర్తిస్తూ ఏ రాష్ట్రం హైకోర్టు తీర్పు వెలువరించింది, ఉత్తరాఖండ్. 2017 అక్టోబర్ 1 నుంచి ఏ అరబ్ దేశాలలో పొగాకు ఉత్పత్తులు, శక్తి పానీయాలు, శీతల పానీయాలపై పాపపు పన్ను విధించారు, యుఏఇ. అదేవిధంగా తలసరి స్థూల జాతీయోత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 126 స్థానం ఉంది. మొత్తం దేశాలు అంటే అన్ని దేశాలు, ఇన్ని దేశాల నుంచి మన స్థానం పొందామంటే 200 దేశాలలో క్యాలిక్యులేట్ చేస్తే మన 126 స్థానం ఉంది. ఫస్ట్ స్థానం చూస్తే ఖాతర్ ఉంది. సో మీ పక్కనే డాలర్స్ అనేవి మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. సో అదేవిధంగా బ్రిక్స్ దేశాలలో చూసుకుంటే మనకి మొదటి స్థానం రష్యా, సెకండ్ చైనా అనేది ఉంది. లండన్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఐఈబిఎఫ్ నుంచి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న వారు ఎవరు, పవన్ కళ్యాణ్. ఇక్కడ చూసినట్లయితే మనకి 2017 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎంపికైన వారు ఎవరు, మన్మోహన్ సింగ్. మిస్ వరల్డ్ 2017 మానుషి షిల్లర్ భారత్ నుంచి. అదేవిధంగా రన్నర్అప్ చూసుకుంటే స్టెఫాని ఇర్ ఇంగ్లాండు. జరిగిన ప్రదేశం చూస్తే సో ఈ ఈవెంట్ జరిగిన ప్రదేశం చైనా. మిస్ యూనివర్స్ చూసుకుంటే డెమీ లెహే నెల్ పీటర్స్ దక్షిణాఫ్రికా. రన్నర్అప్ లారెగో జాలజ్ అని చెప్పి ఒక నేమ్ ఉంది కొలంబియా నుంచి. అదేవిధంగా జరిగిన ప్రదేశం అమెరికా లాస్ వేగాస్. భారత్లో ఇక్కడ ఇంకొక చూసుకుంటే భారత్లో అమెరికా రాయబారిగా నియమితులైన వారు ఎవరు, కెన్నత్ జస్టర్. క్రీడా యోగ సాధన చేసేందుకు ఏ దేశ ప్రభుత్వం మంజూరు చేసింది, సౌదీ అరేబియా. ఇక్కడ ఇంకొకటి మనం ఇంకొక కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూసినట్టయితే అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ విజేత ఎవరు, ఆఫ్ఘనిస్తాన్, ప్రత్యర్థి పాకిస్తాన్. 2019 12వ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్న దేశం ఇంగ్లాండ్. ఆకాక్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అంటే సో తైజింగే, రన్నర్అప్ పివి సింధు. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 5 స్వర్ణాలు గెలిచిన అమ్మాయిలు నీతూ, జ్యోతి సలియా, సాక్షి చౌదరి, శశి చోప్రా, అనుషితి బోరా. సో ఇక్కడ మనకి వీళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. భారత్ నావికా దళంలో తొలి మహిళ పైలెటు శుభాంగి స్వరూప్. అభయదానంలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణకి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్
ఆర్గనైజేషన్ పురస్కారం లభించింది. అంటే మనకి సో ఈ పురస్కారం అనేది మనకి లభించింది. ఇది ఏ విషయంలో అంటే అవయదానంలో దేశంలోనే అగ్రస్థానం నిలిచిన తెలంగాణకు ఈ అవార్డు అనేది లభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2వ దశ ఐకాన్ ప్రాంతాల జాబితాలో షార్మినాకు అంటే షార్మినార్కి స్థానం దక్కింది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఇండియా ఇనిషియేటివ్ అంటే WWTCII ర్యాంకింగ్స్లో పెట్టుబడుల ఆకర్షణ రాష్ట్రం 2017 అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ దక్కించుకున్నది. ఇంకొకటి చూసినట్టయితే మనకి సూర్యుడిపై పరిశోధనల కోసం 2019 ఇస్రో ఉపయోగించుకున్న ఉపగ్రహం పేరు. సూర్యుడిపై పరిశోధనల కోసం 2019 ఇస్రో ఉపయోగించుకున్న ఉపగ్రహం ఆదిత్య L1. అంతర్జాతీయ న్యాయస్థానం ICJలో సభ్యుడిగా నియమితమైన వారు ఎవరు? జస్టిస్ తల్వీర్ భండారి. జుంబాంబే అధ్యక్షుడిగా ఎవరు? ఎమర్సన్ నంగాగ్వా నియమితులయ్యారు ఇప్పుడు ప్రెసిడెంట్గా. అంటే మనం చూసినట్టు జుంబాంబే అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఎమర్సన్ నంగాగ్వా, ఇంతకుముందు చూసుకుంటే మగాబే. బ్రిక్స్ దేశాలలోని 300 విశ్వవిద్యాలయాలను పరిశీలించిన క్యాక్రెల్లీ సైమాన్స్ క్యూస్ అంటే ఇది ఒక సంస్థ 2017 భారతదేశపు టాప్ 20 విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్లయితే మనకి 9వ స్థానం ఐఐటి బొంబాయి, 10వ స్థానం ఐఐఎస్సి బెంగళూరు, 15వ స్థానం చూసుకుంటే ఐఐటి ఢిల్లీ, 19వ స్థానం చూసుకుంటే ఐఐటి మద్రాస్. ఒక టెస్ట్ మ్యాచ్లో 5 రోజుల పాటు రోజులో కొంతసేపైనా బ్యాటింగ్ చేసిన ఆటగాళ్ళ జాబితాలో చూసుకుంటే చటేశ్వర పూజారా ఉన్నాడు. ఇంతకుముందు చూసుకున్నట్టు భారత్ నుంచి ఎంఎల్ జయసింహ రవిశాస్త్రి అంటే ఒక టెస్ట్ మ్యాచ్లో 5 రోజుల పాటు కొంతసేపైనా బ్యాటింగ్ చేసిన జాబితా అన్నట్టు ఇది. స్వచ్ఛ భారత్ సర్వే 2017 ప్రకారం భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలు చూసుకుంటే మనకి 1 ఇండోర్, 2 భోపాల్, 3 విశాఖపట్నం, మనది చూసుకుంటే 22nd అనేది సో పొజిషన్లో ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ మనకి నవంబర్ యొక్క కరెంట్ అఫైర్స్. మీకు కూడా ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ మీకు పెట్టాలి అనుకుంటే ఫ్యూచర్లో మీరు కిందే చేయాల్సింది ఏం లేదు. ఇందాక నేను చెప్పాను కదా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తానని, సో అదేం లేదు. మీ ఫ్యూచర్లో నేను ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ పెట్టాలంటే మీరు మాకు సహకారం చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో సో కరెంట్ అఫైర్స్ అని పెడతాను. ఎందుకంటే ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి సో డిసెంబర్ జనవరి ఇలా ఫ్యూచర్లో ప్రతి ఒక్క మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ పెట్టాలి అనుకుంటే మీరు కింద సో ఎస్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియో చూసినాక డిస్లైక్స్ అనేవి కొడుతున్నారు. సో మీకు ఇలాంటి వీడియోస్ వద్దని కూడా డైరెక్ట్ కింద కామెంట్ సెక్షన్లో వద్దని పెట్టేసేయండి. అంతేకాని మీరు డిస్లైక్స్ చేయడం వల్ల మీకు వచ్చేది లేదు, మాకు పోయేది కూడా ఏం లేదు. జస్ట్ సపోర్ట్ కోసం లైక్స్ అడుగుతాం మేము. అదేవిధంగా మీరు కింద రిక్వెస్ట్ పెట్టండి. సో మీకు కావాలంటే ఇస్తాను, వద్దు అనుకుంటే వద్దు అని పెట్టండి. ఫ్యూచర్లో నేను ఇలాంటి వీడియోస్ అయితే మీ తయారు చేసి పెడతాను. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ మాకు సపోర్టివ్గా ఉండాలంటే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరైతే ఎలా తెలుసుకుంటున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషను మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన నవంబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఒకవేళ డిసెంబర్ కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను మెటీరియల్ తయారు చేసి పెట్టాను. సో అంటే ఇలా మనకు ఒక తయారు చేశాను. ఒకవేళ కావాలనుకుంటే ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ వీడియో అనేది నేను పెడతాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే సో నేను ఆ నెక్స్ట్ వీడియో అనేది పెట్టాను. ఇది ఫ్రెండ్స్ న్యూస్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.